చూస్తూ చూస్తూ ఉండగానే ఏడాది కాలం గడిచింది. కాలం ఎంత వేగంగా ప్రయాణిస్తుందో మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మీ అందరి యొక్క భాగస్వామ్యంతో క్రిందటి సంవత్సరం సరిగ్గా ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఆరంభమై 14వ తారీఖు దాకా చాలా అద్భుతమైనటువంటి రీతిలో లోకమంతా ప్రశంసించేట్లుగా సామాన్యులకి ధీమాన్యులకి కూడా అందేటట్టుగా మీరందరూ చేసినటువంటి కృషి ప్రభావంగా లోకానికి ఆవిష్కృతమైంది సమతామూర్తి రామానుజాచార్య స్వామి వారి యొక్క విగ్రహం. అతి ఉన్నతమైనటువంటి 216 అడుగుల పంచలోహ మూర్తి కూర్చున్నటువంటి రామానుజుల వారి యొక్క శ్రీమూర్తి, అట్లానే రామానుజుల వారి యొక్క స్వర్ణమూర్తి, ఇవి రెండూ కూడా ఈ లోకానికి దర్శించడానికి వీలుగా అందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌభాగ్యం మనకు కలిగి ఏడాది పూర్తిగా వస్తుంది. అయితే రామానుజుల వారు ఒక్కరిగా రాలా, వారితో పాటు వారికి ఆ రకమైనటువంటి ఒక సమతా సందేశాన్ని లోకానికి ఆచరింప చేయగలిగేట్లుగా ఇచ్చే స్ఫూర్తినిచ్చినటువంటి 108 దివ్య దేశాలని తమతో పాటు తీసుకుని వారి ఇక్కడికి వచ్చారు. వారి చుట్టూ ఆ 108 దివ్య దేశాలు కూడా సుప్రతిష్ఠితమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా 1,00,000కి పైగా సమతా శ్రద్ధ కలిగిన వ్యక్తులందరూ కూడా ఈ కేంద్రాన్ని దర్శిస్తున్నారు అని అంటే దానికి మీడియా మిత్రులుగా మీరందరూ చేసినటువంటి కృషే ప్రధానమైనటువంటి కారణం. గత ఏడాది మన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎవరిని అడిగినా ఆ కార్యక్రమం జరిగిన 12 రోజులు మిగిలినటువంటి కార్యక్రమాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రతి ఇంట ప్రతి వ్యక్తి కూడా ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర ఆవిష్కరణ ఉత్సవాలనే చూస్తున్నాము అని అందరూ కూడా చాలా ఉత్సాహంగా అనేక ప్రాంతాలకి మేము వెళ్ళినప్పుడు అక్కడ వారంతా చెప్పారు. దానికి మీ అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. చిన్న ప్రెస్ పెద్ద ప్రెస్ అనేది తేడా లేదు. అందులో ప్రింట్ మీడియాలో న్యూస్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేటటువంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి చేసినటువంటి కృషి చాలా అమోఘమైంది. చూస్తూ చూస్తూ ఉండగానే అప్పుడే ఒక ఏడాది అట్లా ఎగిరిపోయింది. అదృష్టం కొద్దీ ఈ 2023 సంవత్సరంలో కూడా అవే తేదీలు సక్రమంగా మనకి కుదిరాయి. ఫిబ్రవరి 2వ తారీఖు నాడే మళ్ళీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది మొదటి వార్షికోత్సవం. అలానే ఈసారి కార్యక్రమాన్ని మనం 9 రోజులు చేయాలి అని అనుకున్నాం. దానికి పూర్వరంగం 1 రోజు ఉంటుంది, దానికి తర్వాత రంగం మళ్ళీ 1-3 రోజులు ఉంటుంది. ఇవన్నీ కలిపి మళ్ళీ క్రిందటేడాది ఎట్లాగైతే 2 నుంచి 14 దాకా సాగిందో ఈ ఏడాది కూడా అదే క్రమంలో సాగుతుంది కార్యక్రమం. కానీ కొంచెం తేడా ఉంది. అప్పట్లో 108 దివ్య దేశాలు ప్రతిష్ట కావాలి కనుక దానికోసమని 1,035 కుండాలతోటి మనం ఒక పెద్ద అద్భుతమైనటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఏడాది అంత పెద్ద కార్యక్రమానికి అవసరం లేదు. అందుచేత ఈసారి 9 కుండాలు ఉండేటటువంటి 1 యాగశాలని ఏర్పాటు చేసుకుని ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం సమతా కుంభ్ 2023 అనే పేరుతోటి మన ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈసారి ప్రతి ఏడాది మనకి ఈ బ్రహ్మోత్సవాలు ఇదే పేరుతో సాగుతాయి, సమతా కుంభ్ 2023. వచ్చే ఏడాది 2024 సమతా కుంభ్ 2025 ఇదే పేరుతోటి
మనకి ప్రతి ఏడాది కార్యక్రమాలు జరుగుతుందన్నమాట. ఈ ఏడాది జరిగేటటువంటి కార్యక్రమంలో ఆలయాలన్నీ కూడా ఒక వ్యవస్థ ఏర్పడింది. మనం గతంలో చేసుకున్నప్పుడు ఆలయాలని దర్శించేటటువంటి అవకాశం అప్పట్లో మనకు అందరికీ కలగలేదు. ఎందుకంటే అప్పటికింకా ప్రతిష్టలే పూర్తి కాల. మన కార్యక్రమం ఆరంభమైన తర్వాత 2వ తారీఖు నాడు ఫిబ్రవరిలో 7వ తారీఖు నుంచి ప్రతిష్టలు ప్రారంభం చేశాం. ఆ ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని దివ్య దేశాల యొక్క ప్రతిష్ట చేసుకుంటూ 14వ తారీఖు నాటికి అన్నిటినీ మొత్తం మనం పూర్తి చేసుకోగలిగాం. ఈసారి అవంతా కూడా వ్యవస్థ ఏర్పడింది. ప్రతిరోజు కూడా చక్కగా ఆ దివ్య దేశాలన్నింటినీ కూడా అలాగే సమతామూర్తిని దర్శనం చేస్తుండేటటువంటి శ్రద్ధాళువులు కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి చాలా సంతోషపడుతున్నారు. ఈ ప్రాంతంలో మన హైదరాబాద్ భాగ్యనగరంలో ఇలాంటి ఒక సమతామూర్తి ఏర్పడి ఇది మన రాష్ట్రానికి మన దేశానికి మానవ చరిత్రకి సామాన్యన ఇన్ జనరల్ ద హ్యూమన్ హిస్టరీకి ఇది ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించేటటువంటిది అని అంతా కూడా సంతోషపడుతున్నారు. ఇందాక మా డాక్టర్ గారు చెప్పినట్టుగా రంగరామానుజాచార్య స్వామి గారు చెప్పినట్టుగా సమత అనే దాని గురించి మాట్లాడడం ఈ రోజుల్లో మనకి పెద్ద కష్టమేం కాదు. ఈ రోజుల్లో అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి, తెలిసినవాడు తెలియనివాడు కూడా మాట్లాడుతున్నాడు దాని గురించి. కానీ 1000 సంవత్సరాలకి పూర్వం ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ప్రాణానికి తెగించి మాట్లాడాలి అలాంటి వాడి గురించి మాట్లాడాలంటే, పని చేయడం సంగతి పక్కన పెట్టినా అసలు మాట్లాడటమే చాలా అపరాధంగా ఉండేది. ఎందుకంటే సమాజంలోకి అందరినీ అంగీకరించేవారు కాదు, కొంతమందిని వాళ్ళని సమాజం నుంచి దూరం చేసేసి మామూలు జనాలు తిరిగే వీధుల్లో కూడా రానిచ్చేవారు కాదు. ఇంకా వాళ్ళని మిగతా కార్యక్రమాల గురించి ఏం మాట్లాడాలి కనుక అలాంటి సన్నివేశాల్లో కొంతమంది మనకి పూర్వల చరిత్రను గమనిస్తే వీరు ఒక వీధిలోంచి వెడుతుంటే ఒక హరిజనుడు ఆ వీధిలోంచి ఎదురొచ్చినప్పుడు మేమెవరమో తెలీదా, ఎందుకు వచ్చావు ఈ వీధిలోకి, నువ్వు మా ఎదురుకుండా రాకూడదని తెలీదా అని గద్దించిన సన్నివేశాలు కూడా అంతకుముందు చరిత్రలో మనకి ఉండేవి. రామానుజాచార్యుల వారు చక్కటి మేధావి, కేవలం మేధాశక్తి మాత్రమే కాకుండా మనస్సు కూడా ఉన్నటువంటి ఒక మనస్సువి కూడా ఆయన. ఇవి రెండు కలవడం అనేది, రెండు ఉండడం అనేది చాలా కష్టం. కొందరికి మేధాశక్తి అద్భుతంగా ఉంటుంది, కొందరికి హృదయం ఉంటుంది. కానీ హృదయము మేధ ఇవి రెండిటికి ఒక సంవాదం ఏర్పడి అవి రెండు కలిసి పనిచేయడం అనేటటువంటిది బహు కొద్ది మందిలో మనం చూస్తుంటాం. రామానుజాచార్యుల వారు ఇవి రెండు కూడా పూర్తిగా వికసించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహామనీషి. అందుకోసమనే ఆయన ఆనాడు ఉండేటటువంటి సామాజిక పరిస్థితులని గమనించారు. అయితే వాటిల్లో ఏదైనా ఒక సంస్కారం తేవాలి అని అంటే ముందు తాను ఆధికారికమైన వ్యక్తి అనేది సమాజానికి నిరూపించుకోవాలి కదా. ఈయన చెప్పింది మనకి ప్రమాణము, మనం దీన్ని ఒప్పుకోవచ్చు అని ఆనాడు సమాజంలో ఉండే పెద్దవాళ్ళ చేత ఒక స్టాంప్ వేయించుకోవాలి. లేకపోతే వీళ్ళు చెప్పింది ఎవరు విశ్వసిస్తారు? కనుక తన యొక్క మేధాశక్తి చేత, పాండిత్యం చేత, శాస్త్రాల మీద ఉండేటటువంటి ఒక అధికారం చేత ఈయన చెప్పింది అందరూ అంగీకరించవలసి ఉంటుంది అనే స్థాయికి అటువంటి వారు ఎదిగి ఆ తర్వాత రిఫార్మ్స్ ప్రారంభం చేశారు సమాజంలో. ఎక్కడి నుంచి ప్రారంభించాలి రిఫార్మ్స్ అంటే? ఆడవాళ్ళని ఆ రోజుల్లో మంత్రాలు చదవనిచ్చేవారు కాదు, దూరంగా అట్టే పెట్టేవారు మంత్రాల దగ్గర నుంచి. కనుక మహిళలకి కూడా ఒక సాధికారికమైనటువంటి స్థితిని ఏర్పరచాలి. ఇక అడుగు వర్గాలు అనుకునే వాళ్ళని కూడా సమాజంలో భాగస్వాములని చేయాలి. సమాజంలో కాదు, సమాజానికి కూడా ఆ రోజుల్లో నడిపేటటువంటి కేంద్రం ఆలయంగా ఉంటూ ఉండేది. ఈ రోజుల్లో ప్రభుత్వం నడిపే సమాజంలో మనం ఉంటున్నాం.
కానీ ఆ రోజుల్లో ప్రభుత్వం నడిపే ఆలయం కాదు, ఆలయం నడిపేటటువంటి ప్రభుత్వాలు, ఆలయం నడిపేటటువంటి సమాజం. అంటే ఇట్ వాజ్ ఏ టెంపుల్ సెంట్రిక్ సొసైటీ, ఇట్ వాజ్ టెంపుల్ డ్రివెన్ సొసైటీ. ఆ రోజులు అలా ఉండేది. ఇప్పుడు మనమంతా చూస్తున్నాం, పూరి జగన్నాథ్ వెళ్ళామనుకోండి, ఆ ఊరందరికీ ఆలయమే కేంద్రం. మన తిరుపతి వెళ్ళామనుకోండి, ఆలయమే కేంద్రం. అక్కడ బద్రీ వెళ్ళామనుకోండి, ఆలయమే కేంద్రం. అక్కడ ఇదివరకు రోజుల్లో ఆ రామానుజుల వారు ఉండే కాలం అంటే 1000 క్రితం అన్నమాట, అన్ని ప్రాంతాలకి కూడా టెంపుల్సే కేంద్రంగా ఉండేవి. అందుచేత టెంపుల్లో కనుక మన సంస్కారం చేయగలిగితే సమాజంలో సహజంగానే ఏర్పడుతుంది. సో లెట్ అస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై ఇన్ ద సొసైటీ, ఫర్ దట్ లెట్ అస్ రిఫార్మ్ ద టెంపుల్స్ అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్. ఇది రామానుజుల వారు అనుకుని ఆ రోజుల్లో సమాజంలో అడుగు వర్గాలుగా ఉండేవాళ్ళని కూడా మంత్రాన్నిచ్చి, వాళ్ళకు కూడా వైష్ణవ దీక్షనిచ్చి, ఆలయాల తలుపులు తెరిచి, ఆలయాల్లోకి వాళ్ళని ఆహ్వానించి, దైవ దర్శనాన్ని వాళ్ళకి కల్పించి, దేవుడి దగ్గర జరిగేటటువంటి సేవలు ఒక 20 విభాగాల కింద మార్చి, అందులో 10 విభాగాలు మిగతా ఉండే సమాజంలో అందరికీ అందివ్వాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మొత్తం సర్వీసెస్ అన్నీ ఒక వర్గానికే ఉండేవి. అలాంటిది 50% రిజర్వేషన్స్ అనేది మనం ఊహించగలం ఆ రోజుల్లో. ఇప్పటికే సమాజంలో అలాంటిది చెప్పాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఆ నడిపేటటువంటి వాళ్ళందరికీ. అలాంటిది 50% రిజర్వేషన్స్ వారు కేటాయించి సమాజంలో ఉండేటువంటి ఆ మిగతా వర్గాలన్నింటినీ కూడా ఆలయపు సర్వీసెస్లోకి ఇన్వాల్వ్ చేయగలిగారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రోజుల్లో మనకి చెప్పుకోవడం సులభం, కానీ ప్రాక్టికల్గా ఆ రోజుల్లో ఎవరైనా అట్లాంటి పనులు కనుక చేసినట్లయితే వాళ్ళకి తలదీసేయడమో లేకపోతే మరొక రకంగానో వాళ్ళని ఉండనిచ్చేవారు కాదు సమాజంలో. ఆనాటి పరిస్థితులు అలాంటివి. మనం విన్నాం సోక్రటీస్ లాంటి మహానుభావుల యొక్క చరిత్ర. ఏదైనా ఒక రెవల్యూషనరీ ఐడియాని కనుక పైకి ఇచ్చినట్లయితే వాళ్ళకి మరణదండనే, అలా ఉండేది. అలాంటి సమాజంలో హరిజనులు, దళితులు అని అనుకునేటటువంటి వ్యక్తుల్ని కూడా సమాజంలోకి తెచ్చి మంత్రం ఇచ్చి, వాళ్ళని కూడా వైష్ణవులని పిలిచి, నిత్య వైష్ణవులు అంటారండి వాళ్ళని, వాళ్ళకి ఆలయాల్లో చేసే సేవల్లో భాగస్వామ్యాన్ని కల్పించి, మొట్టమొదటి నలుగురు కలిసి కూర్చుందాం. కూర్చుంటే మధ్యలో ఉండేటటువంటి అంతరాలు క్రమంగా కూడా అంతరిస్తాయి, మధ్యలో ఉండే తేడాలన్నీ కూడా తగ్గుతాయి. ఒకరినొకరు కనిపించకుండా, ఒకరినొకరు పలకరించుకోకుండా, ఎక్కడెక్కడో దూరంగా ఎడమొహం పెడమొహం పెట్టి కూర్చుంటే అంతరాలు అంతరించవు, దూరాలు తగ్గవు. కనుక మనం ఒకరితోటొకరు కలిసి ఉండగలిగేటువంటి స్థితి ముందర ఏర్పడాలి అని ఆ రోజుల్లో 1000 క్రితం మాట మేము మాట్లాడుతున్నాం. ఆ రోజుల్లో వాళ్ళందరినీ కూడా సామాజిక స్థితిలో అస్పృశ్యులుగా ఉండేటువంటి వాళ్ళని ఆలయాల్లోకి తీసుకొచ్చి ఆలయ సేవల్లో వాళ్ళని భాగస్వాముల్ని చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక రెవల్యూషన్ జరిగింది. మహిళలకి కూడా మంత్రాన్నిచ్చి వాళ్ళని కూడా వైష్ణవులుగా తీర్చిదిద్ది, వాళ్ళకు కూడా దేవుడి దగ్గర జరిగేటటువంటి సేవల్లో భాగస్వామ్యాన్నిచ్చి, దేవుడి ముందర అందరూ సమానమే, జాతితో, కులంతో, మతంతో, ధనంతో, విద్యతో, సామాజికమైనటువంటి ఒక స్టేటస్ తోటి ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, ప్రతి వారికి కూడా యోగ్యతలు భగవంతుడి ముందర మనం సమానంగానే ఉంటాయి. కనుక వాళ్ళకి అర్హత కలిగించాలి. ఆపర్చునిటీస్ మస్ట్ బి ఓపెన్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్. ఇది మొట్టమొదటి చెప్పినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు. అయితే అంతకుముందు మనకి చరిత్రలో ఉన్నాయి, చరిత్రలో సంఘటనలు ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకుంటే కదా వాటికి విలువ వచ్చేది.
ఏదైనా ఒక గొప్ప సన్నివేశం ఉండడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని గుర్తించి దాన్ని పైకి అందించగలిగేటువంటి వ్యక్తులు కావాలి. అప్పుడు దాని విలువ లోకం గుర్తిస్తుంది. రత్నం ఉంటుందనుకోండి, అది ఎక్కడో గనిలో పడి ఉంటే దానికి విలువ ఏముంటుంది? కనుక దాన్ని పైకి తీసి మెరుగుపెట్టి దాని అంశులు చూపించి దాని విలువ ఇంత ఇలా అని చెప్పగలిగే వ్యక్తి మనకు లభించినప్పుడు అది కోటాను కోట్ల రూపాయలకి విలువ చెల్లుబాటు అవుతూ ఉంటుంది. సో సామాజికంగా మనుషుల మధ్య ఉండేటటువంటి విలువల్ని చెప్పడంతో కాదు ఆచరించి చూపించాలి అని మహిళలకి దళితులకి కూడా సాధికారికమైనటువంటి ఒక స్థితి కలిగించిన మహనీయులు రామానుజాచార్యుల వారు, దివ్య ఏళ్ల క్రితం వారు చేశారు.